హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక మధ్యతరగతి మనిషి యొక్క బాధలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో ఒకసారి చెప్దాం. ఇక్కడ కరోనా వచ్చిన సందర్భంగా మరి పిల్లలకు చదువుల నిమిత్తము మరి పెద్ద పెద్ద క్లాసులు వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు జరుగుతుంటే వలన మరి ఫోన్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కరోనా పుణ్యమాని ఆ ఫోన్లు కూడా కాస్త రేట్లు కూడా పెంచడం జరిగింది. దానితో మరి ఏ విధమైన గత్యంతరం లేక మరి ఆన్లైన్లోనే ఫోన్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఒక రూపాయి కలిసి వస్తుందని మరి ఆ రూపాయి కలిసి వస్తుందని కొనుగోలు చేయటం వల్ల నేను ఒక రియల్మీ కంపెనీ నుంచి ఒక C2 32 GB ఫోన్ని ఆన్లైన్ కొనుగోలు చేశాను. ఒక 2 నెలలు హ్యాపీగా ఆనందంగా చక్కగా జరిగిందండి. రిపేర్ వచ్చేసింది, తక్కువ ఆగిపోయింది, చలనం లేదు, చచ్చిపోయింది. దాని వెంటనే సర్వీస్ సెంటర్ ఎక్కడో తెలుసుకొని విజయవాడలో చక్కగా ఆ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళామండి. వాళ్ళు చక్కగా చేసి ఇచ్చారు. పాపం చేసి 2వ రోజు పిలిచారు, ఇచ్చాము, తర్వాత రమ్మన్నారు, 2వ రోజు వెళ్ళాము, చేసి ఇచ్చారు. మళ్ళీ ఒక వారం ఆడేవండి హ్యాపీగా, మళ్ళీ చచ్చిపోయింది, ఎందుకు పనికిరా. మరి అయితే మళ్ళా ఇచ్చాం వాళ్ళు, మళ్ళా రేపు 2 రోజుల తర్వాత ఫోన్ చేయండి చెప్తాము, మేమే చేసి చెప్తామన్నారు. మేము చేసామండి. 15 రోజులకి ఆ బోర్డు పోయిందండి, 15 రోజులకి వస్తుందని చెప్పారు. మరి 15 రోజులు మొన్నాక 2 రోజులు వారం రోజులు మనం నానబెట్టుకున్నాం కదా, మరి ఈ టైంలో క్లాసులు వెళ్ళిపోయాయి. క్లాసులు లేవు, ఏమీ లేవు. మరి పిల్లలు చదువులు ఏమవుతున్నాయండి? 15 రోజులకి ఇస్తారో మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి అలా అని మేము బయట విడిగా బాగు చేయించలేం కదా, డబ్బులు ఖర్చు పెట్టలేం కదా మనలాంటి వాళ్ళు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు. మరి ఇలా మరి ఫ్లిప్కార్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు మా సంబంధం లేదు అంటారు. వాళ్ళు మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సింది అంటారు. సరే, వాళ్ళు మన సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇది పరిస్థితి. మరి 15 రోజులకు వస్తే చక్కగా మళ్ళీ అది పనిచేస్తే పర్వాలా, మళ్ళీ ఇదే కంప్లైంట్ వస్తే ఏమవుతుందో తెలియదు. ఇలా నా ఎదురుగానే చాలామంది కంప్లైంట్స్ ఆ కంపెనీకి వస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళందరికీ మరి ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఇటువంటి ఫోన్లు చేసే ఆఫర్ చేసే కంపెనీలు మరి ఇటువంటి లేట్లు ఆలస్యం కాకుండా మరి కస్టమర్ల యొక్క బాధ సాధకాలను గ్రహించి మరి అందరికీ మేలు చేయాలన్న ఉద్దేశం, మనల్ని మేలు చేస్తారని మరి వారిని మనసారా చక్కగా కోరుకుంటూ మరి అందరికీ సహాయపడాలని, కరోనా సందర్భంలో పిల్లల క్లాసులు పోకుండా సహాయపడాలని కోరుతూ ఇంతటితో సెలవు.